ఎనిమిది ఎదురు దెబ్బలు ఎదుగుదలకు అడ్డు కాకూడదు కళలు కనడం సులభమే వాటిని నెరవేర్చుకోవాలంటేనే కష్టం అందరూ తాము ఏదో సాధించాలని కలలు కంటారు కానీ చాలా కొద్దిమంది మాత్రమే తమ కళల్ని నిజం చేసుకోవడానికి కృషి చేస్తారు ఆ కృషి సరిపడేంతలా ఉంటేనే కళలు నెరవేరతాయి మనలో చాలామంది ఆరంభసూరులు మొదట్లో మన కళని నిజం చేసుకోవడానికి బాగానే కష్టపడతాం కానీ ఏదైనా చిన్న ఎదురు దెబ్బ తగిలేసరికి మన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయి ఆ పనిని మధ్యలో వదిలేస్తాం వేరే చిన్న చిన్న లక్ష్యాలను పెట్టుకొని వాటితో సంతృప్తి పడతాం మనకి తగిలే ఎదురు దెబ్బలు మనకు ఎదురయ్యే చేదు అనుభవాలు మన లక్ష్యం మీద మనకి ఉన్న ప్రేమని మన లక్ష్యం మీద మనకి ఉన్న తపనని నిరూపిస్తాయి మన కళని నెరవేర్చుకునే క్రమంలో ఎదురు దెబ్బలు తగలకపోతే ఆ లక్ష్యం సాధించడంలో మజా ఏముంది చెప్పండి మనం వెరుదిరిగామా మనల్ని ఎవ్వరూ చేయలేరు వెన్ను చూపక పోరాడామా విజేతలమవుతాం కలలు కన్న వెంటనే అవి నెరవేరవు సక్సెస్ అనేది కళలు కన్న వెంటనే వరించదు అది అనుకోకుండా ఆకాశం నుండి ఊడిపడదు సక్సెస్ అవ్వాలంటే చాలా కష్టపడాలి కష్టపడడం ఒక్కటే మార్గం సక్సెస్కి వేరే అడ్డదారులు షార్ట్కట్టులు ఉండవు సోయ్చురో హోండా పేరు మీరు విన్నారా హోండా కంపెనీ గురించి మీకు తెలిసే ఉంటుంది ఆ కంపెనీ సృష్టికర్తే సోయ్చురో హోండా నేడు ప్రపంచవ్యాప్తంగా తన పేరు మీద మోటార్ సైకిళ్ళు కార్లు పిస్టన్ పంపులు తయారవుతున్నాయంటే తను ఎంత కష్టపడి ఉంటాడో ఊహించండి తను స్థాపించిన కంపెనీ ఒక సంవత్సరానికి ఒకటి పాయింట్ నాలుగు కోట్ల ఇంటర్నల్ కంబస్టబుల్ ఇంజన్లను తయారు చేస్తుంది ఆ ఇంజను తయారు చేసే వేరే కంపెనీలు అన్నీ కలిపి కూడా ఒక కోటి ఇంజన్లను తయారు చేయలేవంటే హోండా ప్రపంచ ఆటోమొబైల్ రంగంలో మొదటి స్థానం సంపాదించింది అని వేరే చెప్పనవసరం లేదు కదా పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుండి ప్రపంచంలో అతిపెద్ద మోటార్ సైకిల్ విక్రయదారు హోండా కంపెనీ ఈ ఘనకీర్తి హోండా కంపెనీ సాధించిందంటే దాని వెనకాల సోయ్చూరో హోండా కృషి ఎంతగానో ఉంది అతను ధనికుల కుటుంబంలో పుట్టలేదు ఓ నిరుపేద కుటుంబంలో జన్మించాడు సక్సెస్ గురించి తను కల కనగానే అది నెరవేరలేదు ఎన్నో అగ్నిపరీక్షలు ఎదురయ్యాయి కటిక దారిద్రం అనుభవించిన రోజులు ఉన్నాయి ఎన్నో ఎత్తుపల్లాలు చూసిన నెలలు ఉన్నాయి మరెన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న సంవత్సరాలు ఉన్నాయి ప్రతి పరిస్థితి తనకు ప్రతికూలంగా ఉన్నా తను ఒక్క విషయాన్ని మాత్రమే నమ్మాడు ఆ విషయం కష్టపడి పనిచేయడం తన శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరు అయిపోతున్నా తన చేతిలో సక్సెస్ అందినట్టే అంది జారిపోతున్నా తను నిరుత్సాహపడ్డాడేమో కానీ కష్టపడి పనిచేయడం మాత్రం ఆపలేదు మనలో కొంతమంది దేవుణ్ణి నమ్ముకుంటారు మరికొంతమంది అదృష్టాన్ని నమ్ముకుంటారు కానీ సోవిచూరో హోండా కష్టపడడాన్ని నమ్ముకున్నాడు ఇతని గురించిన కొన్ని ఆసక్తికర విషయాలు చెబుతాను జపాన్లో పంతొమ్మిది వందల ఆరో సంవత్సరంలో హోండా ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు తండ్రికి ఒక సైకిల్ షాపు ఉండేది సైకిల్ షాపు అంటే సైకిళ్ళు అమ్మే షోరూమ్ కాదు సైకిళ్లకు పంచర్లు వేసే షాపు తల్లి బట్టలు నేసేది హోండాకి చదువు అబ్బలేదు స్కూల్లో కూర్చోవడం అంటే అతనికి చిరాకు పెద్దయ్యాక సైకిల్ మెకానిక్ అవుదామని అనుకున్నాడట క్లాసులో పాటాలంటే ఇష్టం ఉండేది కాదు ఏదైనా వస్తువు దొరికితే దాన్ని విప్పదీసి అది ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలనే కుతూహలం మాత్రం ఉండేది స్కూల్లో పరీక్షలు పెడితే మార్కులు అందరికంటే తక్కువ వచ్చేవి క్లాస్లో టీచర్లు ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చేవారు వాటిని ఇంటిలో చూపించి తల్లిదండ్రుల సంతకం తీసుకుని వారి ఇంటి స్టాంపును కూడా వేయించి తిరిగి క్లాస్ టీచర్కి విచ్చివేయాలి కానీ ఇంట్లో అమ్మ నాన్న మార్కులు తక్కువ వస్తే ఊరుకునేవారు కాదు అందుకని వాళ్ళకి ప్రోగ్రెస్ కార్డును చూపించకుండా దాసేసేవాడు తండ్రి సంతకం ఫోర్జరీ చేసి తనే పెట్టేసేవాడు వారి ఇంటి స్టాంపుని తండ్రి భద్రంగా దాచిపెట్టాడు అందుకని హోండా కొత్త స్టాంపు తయారు చేసి ప్రోగ్రెస్ కార్డు మీద ముద్రించేవాడు మనవాడు చేసిన నిర్వాహకం కొంతమంది పిల్లలకు తెలిసిపోయింది వాళ్ళు కూడా వారి వారి ఇళ్లల్లో తమ ప్రోగ్రెస్ రిపోర్టు చూపించడానికి భయపడ్డారు హోండా వారికి నేనున్నాను అంటూ అభయమిచ్చాడు వారి వారి తల్లిదండ్రుల సంతకం అచ్చుగుద్దినట్లు ఫోర్జరీ చేసి ప్రోగ్రెస్ కార్డుల మీద పెట్టేసేవాడు ఇతర పిల్లల ఇంటి స్టాంపులను కూడా తయారు చేసి ప్రోగ్రెస్ కార్డుల మీద ముద్రించేవాడు ఆ స్టాంపులు ఎలా తయారు చేసేవాడంటే సైకిల్ పెడల్ అంటే కాలు పెట్టి తొక్కే చోటికి రెండు వైపులా రబ్బరు ఉంటుంది కదా గమనించారా ఆ పెడల్స్కి ఉన్న రబ్బరుని తండ్రి షాపులోకి వచ్చే సైకిల్ నుండి దొంగిలించేవాడు ఒక బ్లేడ్ తీసుకొని రబ్బరుని తగు విధంగా కోసి స్టాంపులు చేసేవాడు తన షాపుకు వచ్చిన సైకిళ్ల పెడల్స్కి అప్పుడప్పుడు రబ్బర్లు మాయమవ్వడం తండ్రి గమనించాడు కొద్ది కాలంలోనే హోండా చేస్తున్న దొంగ పని గుట్టు రట్టయింది పదిహేను సంవత్సరాలు వచ్చేసరికి తను ఇంటి నుండి పారిపోవలసి వచ్చింది చదువు సంధ్యలు లేవు ఇప్పుడు ఇంట్లో కూడా స్థానం లేదు బయటకు వచ్చిన సోచురో ఒక ప్రదర్శనకు వెళ్ళాడు అక్కడ జపాన్ వాళ్ళు విమానం సొంతంగా తయారు చేసి ప్రదర్శనకు ఉంచారు దాన్ని సోచురో గమనించాడు గంటలు గంటలు దాని చుట్టూ తిరిగి చూశాడు అవకాశం ఉన్నప్పుడు విమానం లోపలికి వెళ్ళి అందులో ఉన్న విడి భాగాలను చాలా ఉత్సాహంగా చూశాడు అప్పుడే మిషిన్లంటే తనకు విపరీతమైన ప్రేమ ఏర్పడిపోయింది తను కూడా ఏదైనా మంచి వాహనాన్ని కానీ మెషీన్ని కానీ సొంతంగా తయారు చేయాలని నిశ్చయించుకున్నాడు ఇల్లు వదిలి పారిపోయాడు కదా తను తన లక్ష్యాన్ని ఎలా చేరుకోవాలి అని ఆలోచించగా తనకు మెరుపు లాంటి ఐడియా వచ్చింది ఏదైనా మెకానిక్ షెడ్డులో పనిచేస్తే తను అన్ని వాహనాలను చాలా దగ్గరగా పరిశీలించవచ్చు వాటి విడిభాగాలను పూర్తిగా అధ్యయనం చేయవచ్చు అందుకు అన్ని వాహనాలు ఉండే మెకానిక్ షెడ్డు కోసం వెతికితే అలాంటిది జపాన్ రాజధాని టోక్యోలో ఉందని తెలిసింది మనవాడు టోక్యో వచ్చేసి అక్కడ ఆరు సంవత్సరాలు పనిచేశాడు అటు తర్వాత ఇంటి మీద గాలి మళ్ళింది తల్లిదండ్రులు గుర్తుకు వచ్చారు తప్పు చేసింది తను అయితే శిక్ష అనుభవిస్తుంది వాళ్ళు అన్న జ్ఞానోదయం కలిగి ఆరు సంవత్సరాల తర్వాత ఇంటికి చేరుకున్నాడు అక్కడ తను కార్ మెకానిక్ షెడ్డు పెట్టాడు తండ్రి సైకిల్ రిపేర్ చేస్తుంటే కొడుకు కార్లు రిపేర్ చేయడం మొదలుపెట్టాడు కార్లు ఏమైనా రిపేర్ కోసం వస్తే వాటిని రేసింగ్ కార్లుగా తయారు చేసేవాడు తన ప్రతిభను ఉపయోగించి ఆ కార్ల ఇంజన్లో కొన్ని మార్పులు చేసి భేష్ అనిపించుకున్నాడు ఖాళీ సమయాల్లో కొత్త పద్ధతిలో ఇంజను తయారు చేయాలని ఏదో పనిలో నమగ్నమైపోయి ఉండేవాడు తనకు ముప్పై సంవత్సరాలు వచ్చేసరికి ఒక కంపెనీ స్థాపించాడు ఆ కంపెనీలో పిస్టన్ రింగులు తయారయ్యేవి తన లక్ష్యం ఏమిటంటే ఆ పిస్టన్ రింగులను అప్పటికే ఆటోమొబైల్ రంగంలో ఉన్న టయోటా కంపెనీకి అమ్మాలని రాత్రి పగలు బాగా కష్టపడి టయోటా కంపెనీ వారిని మెప్పించి పిస్టన్ రింగులను సప్లై చేసే కాంట్రాక్ట్ దక్కించుకున్నాడు అయితే దురదృష్టం చూడండి ఆ సమయంలో ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఏర్పడింది ఆర్థిక మాంద్యం టొయోటా కంపెనీని కూడా బాగా దెబ్బతీసింది అందుకని వాళ్ళు హోండా తయారు చేసిన పిస్టన్ రింగులను కొనలేదు టొయాటోలో పనిచేసే అతను హోండాతో తన పిస్టన్ క్వాలిటీ ఇంకా మెరుగుపడితే తనకి ఎన్నో మంచి అవకాశాలు ఉన్నాయని సలహా ఇచ్చాడు అప్పుడు హోండా ఇంజనీరింగ్ కళాశాలలో చేరాడు ఇంజనీరింగ్ తను చేయడానికి తన విద్యార్థత సరిపోకపోయినా తను పాఠాలను వినడానికి వెళ్ళేవాడు తనకు డిగ్రీలు అవసరం లేదు జ్ఞానం కావాలి అందుకని కళాశాలలో పాఠాలు వినేవాడు ప్రాక్టికల్ ల్యాబ్లో సమయాన్ని గడిపేవాడు జపాన్ చుట్టూ ఉన్న వివిధ కర్మాగారాలను పరిశీలించి ఇక తను కూడా మంచి క్వాలిటీ పిస్టన్ను తయారు చేయగలనన్న నమ్మకం వచ్చినప్పుడు తన ఫ్యాక్టరీకి తిరిగి వచ్చాడు ఆటోమేటిక్ మిషన్లను తయారు చేయాలని సంకల్పించాడు అందుకు తన దగ్గర డబ్బు లేదు స్నేహితుల దగ్గర అప్పు చేశాడు తన భార్య నగలని అమ్మాడు పంతొమ్మిది వందల నలభై ఒకటవ సంవత్సరంలో అంటే తనకి ముప్పై ఐదు సంవత్సరాల వయసు వచ్చేసరికి తనకి కొత్త మిషన్లు తయారయ్యాయి వాటి ద్వారా మెరుగైన పిస్టన్ రింగులు తయారయ్యాయి ఇప్పుడు మళ్ళీ టొయోటా కంపెనీకి తన రింగులు అమ్మే కాంట్రాక్టు కుదిరింది ఆ సమయంలో జపాన్ రెండవ ప్రపంచ యుద్ధానికి కాలు దువ్వింది సరిగ్గా తను టయోటా కంపెనీకి రింగులు సప్లై చేస్తూ అంతా సవ్యంగా ఉంది అని అనుకునే లోపు ఒక అనుకోని ప్రమాదం ప్రపంచ యుద్ధంలో ప్రత్యర్థి దేశమైన అమెరికా జపాన్ని నాశనం చేయాలని కంకణం కట్టుకుంది చాలా చోట్ల విమానాల మీద నుండి బాంబుల వర్షం కురిపించింది అప్పుడు రెండు బాంబులు హోండా స్థాపించిన కర్మాగారం పైన కూడా పడ్డాయి తన ఫ్యాక్టరీ అంతా బూడిదైపోయింది అయినా హోండా ఓటమిది ఒప్పుకోలేదు మళ్లీ తన ఫ్యాక్టరీని నిర్మించాలని పట్టుబట్టాడు అయితే అప్పుడు యుద్ధం కారణంగా స్టీల్కి కొరత ఏర్పడింది స్టీల్ దొరకడం లేదని హోండా కష్టపడడం మానివేయలేదు పాత ఇనుముని కొని దానిని శుద్ధి చేసి ఫ్యాక్టరీ నిర్మించాడు మళ్ళీ కష్టపడి పిస్టన్ రింగులు తయారు చేయడం మొదలుపెట్టాడు ఇంతలో అనుకోకుండా మళ్ళీ ఇంకో ప్రమాదం పంతొమ్మిది వందల నలభై ఐదులో భూకంపం వచ్చి తన ఫ్యాక్టరీ మొత్తం నేలమట్టమైపోయింది మళ్ళీ ఫ్యాక్టరీ ఎలాగోలా నిర్మిద్దామనుకున్నాడు ఓటమి సంభవించే ఎన్నో పరిస్థితులు ఎదురైనా తనకి తానుగా ఓటమి ఒప్పుకుంటే తప్ప ఓడిపోయినట్లు కాదు సరిగ్గా ఇదే విషయం హుండా పట్ల కూడా నిజమైంది తను ఫ్యాక్టరీ పెట్టి పిస్టన్ రింగులను టొయోటా కంపెనీకి అమ్మడానికి సిద్ధమే కానీ కొనడానికి టొయోటా సిద్ధంగా లేదు ఎందుకంటే ప్రపంచ యుద్ధం అప్పుడే ముగిసి ప్రజల దగ్గర డబ్బు ఖాళీ అయింది పెట్రోల్ దొరకడం లేదు అందరూ కార్లు వాడడం మానేసి సైకిళ్ళు తొక్కడం మొదలుపెట్టారు తన ప్రతిభ ఇప్పుడు సైకిళ్ళ మీద చూపెట్టాలి అని అనుకున్నాడు సైకిల్ని తొక్కాలంటే బలం ఉపయోగించాలి రెండు కాళ్లతో తొక్కాలి ఎక్కువ శ్రమతో కూడుకున్న పని అది అలా కాకుండా మిషన్లను ఉపయోగించి సైకిల్ని ఎక్కువ శ్రమ లేకుండా తొక్కే పద్ధతి ఏమైనా ఉందా అని ఆలోచించసాగాడు సైకిల్కి చిన్నపాటి ఇంజను ఎందుకు అమర్చకూడదు అని ఆలోచించాడు ఆ ఊహని కొంతమందితో చెబితే నవ్వి గేలి చేశారు అయినా సరే కష్టపడి చిన్నపాటి ఇంజను తయారు చేసి సైకిల్కి బిగించాడు అలా వచ్చిందే మోటార్ సైకిల్ ముందు గేలి చేసిన వాళ్లే బాగుందన్నారు మెచ్చుకొని మాకు తయారు చేయండి అని ఆర్డర్లు ఇచ్చారు కొద్ది కాలంలోనే మోటార్ సైకిల్ బాగా ప్రాచుర్యం పొందింది ఎన్నో వేల సంఖ్యలో ఆర్డర్లు రావడం ప్రారంభమైంది డిమాండ్ ఎక్కువ సప్లై తక్కువ అయిపోయింది హోండా ఇప్పుడు తన కంపెనీ స్థాపించాడు తన పేరు మీద ఆ కంపెనీ మొదలుపెట్టి దేశంలో ఉన్న పద్దెనిమిది వేల మంది సైకిల్ షాపుల యజమానులకు ఒక ఉత్తరం రాశాడు జపాన్ దేశాన్ని పునర్నిర్మిద్దామంటూ ఒక సంకల్పం తీసుకోమని ఆ ఉత్తరంలో బాగా మోటివేట్ చేశాడు తను స్థాపించిన మోటార్ సైకిల్ కంపెనీకి విడిభాగాలు సప్లై చేయమని కూడా అందులో ఉంది చూస్తుండగా ఇంతింతై వటుడింతై అన్నట్లు హోండా కంపెనీ పెరిగిపోయింది విదేశాలలో కూడా హోండా కంపెనీ తయారు చేసిన మోటార్ సైకిళ్లకు గిరాకీ బాగా పెరిగిపోయింది కష్టపడి పనిచేసే అవకాశం వచ్చినప్పుడు దానిని అందిపుచ్చుకోవడం విజేతల లక్షణం అందుకు ఎప్పుడూ కష్టపడుతూ ఉండాలి అప్పుడే వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలం అవకాశం వచ్చినప్పుడు కష్టపడదాంలే అని అనుకుంటే ఎప్పుడు అవకాశం మెరుపులా వచ్చి వెళ్ళిపోతుందో మనకే తెలియనే తెలియదు అందుకని మనం అవకాశం కోసం ఎదురు చూడకూడదు అవకాశం దానంతట అదే వస్తుంది కానీ అవకాశం వచ్చినప్పుడు మనం దానికి సిద్ధంగా ఉన్నామా లేదా అనేదే పాయింట్ హోండా కంపెనీ మోటార్ సైకిళ్ళ తయారీలో ప్రపంచ ప్రసిద్ధి పొందింది అంతటితో సోయచిరం హోండా ఊరుకోలేదు కష్టపడుతూనే ఉన్నాడు పంతొమ్మిది వందల డెబ్బై దశకంలో ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి దానిని కూడా ఒక అవకాశంగా సోయచురం మలుచుకున్నాడు పెట్రోల్ ధర పెరిగినప్పుడు పెద్ద పెద్ద కార్లను మెయింటైన్ చేయడం చాలా కష్టం అందులోనూ పెద్ద కార్లు చాలా ఖరీదైనవి అందరూ పెద్ద కార్లు కొనే స్తోమత కలిగి ఉండరు అందుకని చిన్న కార్లు తయారు చేయాలని సంకల్పించాడు అనుకున్నదే తడవుగా చిన్న కార్లు తయారు చేసేవాడు తను కష్టపడి పెట్రోల్ తక్కువ వాడే కార్లు మార్కెట్లోకి విడుదల చేశాడు అప్పటికే హోండా కంపెనీ బాగా ప్రాచుర్యం పొందడం వల్ల ఆ కార్లు బాగా అమ్ముడైపోయాయి హోండాకి వద్దన్నా డబ్బు వచ్చి పడుతుంది తన కంపెనీతో వివిధ దేశాలలో కంపెనీలు ఒప్పందాలు కుదుర్చుకుని హోండా కంపెనీ పేరుని పనిగట్టుకుని కలుపుకున్నాయి హీరో హోండా శ్రీరామ్ హోండా అని మన దేశంలో కూడా కంపెనీలు ఏర్పడ్డాయి హోండా కంపెనీలలో ఇప్పటికీ కొన్ని కోట్ల మంది పనిచేస్తున్నారు కొన్ని కోట్ల కుటుంబాలు హోండా పేరు చెప్పుకొని బతికేస్తున్నాయి ఇంతమందికి జీవనోపాధి కల్పించడం వెనక ఒక కళ ఉంది తాను సొంతంగా ఏదైనా మిషన్ని కానీ ఏదైనా వాహనాన్ని కానీ కనిపెట్టాలని పదిహేనేళ్ల ప్రాయంలో సోయిచిరావు కల కన్నాడు కళ కనేసి ఊరుకోలేదు దానిని సాకారం చేసుకోవడం కోసం ఎంతగానో కృషి చేశాడు పరిస్థితులు అనుకూలించక తనని కృంగదీస్తే అతను కృంగిపోలేదు తన కలను కరిగించేసుకోలేదు కష్టపడ్డాడు కష్టపడడాన్ని మాత్రమే నమ్ముకున్నాడు ప్రపంచ యుద్ధాలు వచ్చినా భూకంపాలు వచ్చినా బాంబులు మీద పడినా తను బజారున పడినా ఎప్పుడూ ఒకటి మాత్రం వీడలేదు అది తన కష్టపడే గుణం కనడానికి కళలు అందరూ కంటారు కానీ కొంతమంది మాత్రమే వాటిని నిజం చేసుకుంటారు కళ నిజమవ్వాలంటే కృషి చేయాలి కష్టపడాలి ఆ కృషి సరిపోకపోతే ఇంకా ఎక్కువ కసితో కృషి చేయాలి కష్టపడితే సాధించలేని పనులంటూ ఏమీ ఉండవు మనం లక్ష్యం నెరవేరాలంటే అవసరమైనంత కష్టపడలేక మధ్యలో వదిలేస్తున్నాం అసంభవం అసాధ్యం అని పేర్లు పెడుతున్నాం ఇప్పటి నుండి మనకెప్పుడైనా మన కళని నెరవేర్చుకునే దిశలో ఎదురు దెబ్బలు తగిలితే వెంటనే వెన్ను చూపవద్దని నిశ్చయించుకుందాం సో హోండాని స్ఫూర్తిగా తీసుకుందాం కళల్ని నెరవేర్చుకోవాలంటే కసితో కృషి చేయాలని మనకి మనం చెప్పుకుందాం రెట్టించిన ఉత్సాహంతో కష్టపడదాం ఆల్ ద బెస్ట్